జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. ఒక రైతు మన మనతోటి సమానంగా ఎట్లా ఆడతాడు, ఎట్లుంటుండు, మనం ఇన్ని సీరియల్ చేసినాం ఇన్ని చేసినాం అన్నట్టు వాళ్ళు అనుకొని ఒక్కరిని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ప్రతి ఒక్క అమ్మాయిని టచ్ చేసుకుంటా, ఏ నేను ఇక పులివర కలుపుతున్నా, ఇవన్నీ దీన్ని ఎట్లయినా వాడేస్తా, చూడరి నేను పోయే వరకు వాడేస్తా అని అన్ని వీడియోలు తిట్టాడు. అదేంటి మరి, అది తప్పు కదా? అంటే నిజంగా ప్రశాంత్కి రియల్ లైఫ్లో ఏమన్నా అది లవ్ బ్రేకప్స్ ఉండొచ్చు అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. సో మీకు చేసిన మట్టుకు అలాంటిది ఏమి ఉందా ఇట్లా? అలా మనం నమ్మినాం, మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేశారు. సరే ఫోన్లే, వాళ్ళు ఎప్పటికైనా మన వాళ్ళే, ఎప్పటికైనా అన్నం తినలే, కొన్ని రోజులు తినలే, కొన్ని రోజులు రాత్రి ఎప్పుడో తిన్నారు, నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. అంటే వాడు ఫోన్ చేసిండు, ఇట్లా వచ్చింది అనగానే నాకు అసలు కళ్ళల గింజలు నీళ్లు తిరిగినాయి. హాయ్, హలో, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో ఇప్పుడు మనతోటి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ పల్లె ప్రశాంత్ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ వాళ్ళ అన్న బిగ్ బాస్ దాకా పోవడం అని చెప్పేసి. ఓకేనా అండి? నమస్తేనా. నమస్తేనా. మీ పేరన్నా? నా పేరు మహావీర్. మీ పేరన్నా? వినయ్ కుమార్. వినయ్, సో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రశాంత్ అన్న అంటే నిజంగా అనుకు సాధించండు, మీకు అనిపించింది అక్కడ పోతారని చెప్పేసి? అనుకున్నామన్నా, ఎందుకంటే పట్టుదలతో చేసిండు, ప్రయత్నం అయితే ఆపలే. ఎంతమంది ట్రోల్స్ చేసినా, ఎంతమంది బ్యాడ్ ఏడినా, ఊళ్ళు తిట్టినా, వీళ్ళు తిట్టినా, వాళ్ళు తిట్టినా, మళ్ళీ వాళ్ళే దగ్గరకు వచ్చారు. కాకపోతే ఏంటంటే అన్న అనుకున్నది అయితే ఖచ్చితంగా సాధించాడు. మాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. ఏ అన్న నాగార్జున సార్ కలవాలి 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 అని చాలాసార్లు అనుకుండు, కలిసిండు. అంతే అన్న. ఏంటంటే ఇప్పుడు కొందరు అనుకుంటారు, ఏ వీడింత వాడంత వీడింత వాడ, అంత ఏం కాదు, అనుకున్నది సాధించిండు. ఫస్ట్ రైతు బిడ్డ అని నేను తీసింది వాళ్ళు పల్లె ప్రశాంత్ టిక్టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వరకు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు, నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను అని. అది జాలదా అన్న? అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ చెప్పుకుందందుకు ఏ ఇజ్జదు, అబ్బా నేను రైతు బిడ్డను అంటే అబ్బా ఇట్లా అని చూద్దరు. కానీ ఇప్పుడేంది, ప్రతి ఒక్కరు నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను, నన్ను ఇడిగి పంపిరి ఆడిగి పంపిరి అంటున్నారు. కానీ ఎట్లకెళ్ళి ఇప్పుడు రైతు పేరైతే వెళ్తుంది కదా అన్న. ఇప్పుడు ఆ షో వల్ల ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఒకళ్ళు రైతులను తక్కువ చూపు చూసారు అమర్దీపు, ఇప్పుడు ఎంతమంది రైతులు బయటకు వచ్చారు, అవునా కాదా? నేను రైతు బిడ్డనే ఎట్లా అంటారా అని మస్తు మంది బయటకు వచ్చారు. అది చాలు కదా అన్న. ఇప్పుడు గెలవని గెలవకపోని అదైతే మనకు సరిపోతుంది. సో ఇంకోటని ఇప్పుడు మనోడు లోపల, సో అంటే అమ్మాయితోటి పులిహోర బాగా కలుపుతున్నాను అని చెప్పి అది కూడా ట్రోల్ కొన్ని జరుగుతున్నాయి. సో దానిపై మీ ఫీలింగ్ ఏంది అన్న? ట్రోల్ చేసినంత మాత్రాన మనదేం తగ్గదు. అవునన్న. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉంటాయి కదా ఏ రైతుల గురించి చెప్తాను ఇట్లా పోయినో అట్లా పోయినో, ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే మాట్లాడారా, మాట్లాడతారా లేదా? మరి దానికి ట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు అమర్దీప్ అనేటైనా ఎంత గలీజ్గా మాట్లాడి, అరే తురై కడగలు దిగలే, అరే తురై కడ అన్న ఎంత మంచిగా మాట్లాడి, అన్న అని రెస్పెక్ట్ ఇచ్చిండు. ఎంత సీరియస్లు ఉన్నా అన్న అన్న అనుకుంటే రెస్పెక్ట్ ఇచ్చిండు. ఈయననేమో అరే తురై అని చెప్పిండు. అవునన్నా. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, సందీప్ అన్న ఏదే ఆయన ఏమన్నాడు, మా తాత ఇట్లా రైతు బిడ్డనే అన్న, మా తాత ఇట్లా రైతు బిడ్డనే అన్నాడు. కానీ ఆయన రైతు కాదు కదా అన్న, తాత రైతు కానీ ఆయన రైతు కాదు కదా. అన్న ఏమంటుండు, నేను రైతు బిడ్డనే నేను రైతునే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను రైతు బిడ్డనే నేను రైతునే. కానీ ఈయనేమంటాడు, మా తాత రైతు అన్నాడు. కానీ ఈయన కాదు, చెప్పని కాలేదు తాత రైతు, ఇప్పుడు కాదు. నేను గర్వంగా చెప్పుకుంటా అని కూడా అన్నాడు. అంటే వీళ్ళే బయట ఉన్న పబ్లిక్ అంటే అందరు కాదు, కొంతమంది ట్రోలర్స్. ఎక్కడ వీడియో దొరుకుతుంది, ఎక్కడ కంటెంట్ దొరుకుతుంది, ఏద్దాం ఈ పల్లె ప్రశాంత్ అన్న పేరు పెట్టుకొని మేము లేద్దాం, ఫేమస్ అవుదాం, పైసలు సంపాది, అది కూడా వల్ల పల్లె ప్రశాంత్ అన్న వల్లనే లేస్తున్నారు. పల్లవన్న పేరు చెప్పుకొనే పైసలు సంపాదిస్తున్నారు. అవునా? ఇది వాళ్ళు ఏంటంటే వచ్చిన చిన్న లాజిక్ను కూడా వాళ్ళకి యూజ్ఫుల్ చేసుకొని ట్రోళ్ళు తీసుకురా. ఇదైతే అసలు తప్పు. ఒకటి చెప్తా, ఇక పల్లవన్నను అడ్డం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకంటే పల్లవన్న పేరు చెప్పుకొని కొందరు బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రోలర్స్ ఏందన్న, చేసుకుంటే చేసుకొని. కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటారు కదా అన్న, ఇప్పుడు ఒక రైతును, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రైతు ఒక్కడు ఉన్నాడు, ఆడ సామాన్యుడు ఒకటి మీద ఒక 9 కంటెస్టెంట్స్లో ఒక్కడి నామినేషన్ చేసిన అవసరం. అది కూడా ఫస్ట్ అనుకొని మరి అనుకుంటే తల్లడిల్తాడు అంటే చూపిద్దాం, మన సెలబ్రిటీల సత్తా చూపిద్దాం, ఒకరి మీద వేసి బయటకు తోలిద్దాం. ఒక రైతు మనతోటి సమానంగా ఎట్లాడతాడు, ఎట్లుంటుండు, మనం ఇన్ని సీరియల్లు చేసినాం ఇన్ని చేసినాం అన్నట్టు వాళ్ళు అనుకొని ఒక్కరిని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఇది అసలు కరెక్ట్ కాదన్న. ఇది 100% తప్పు. అవునా? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు శివాజీ అన్న లేడా, ఆయన ఎంత పెద్దోడు, అవునా కదా? ఇప్పుడు ఆయన్ని ఆయన పల్లవన్న ప్లేస్లు ఉంటే అరే తురై మాట్లాడతాడా?
ఒవ్వలన్న మాట్లాడతారు అలా మాట్లాడారు. మరి ఇప్పుడు శివాజీ అన్న అసంటాడు అనే ఇప్పుడు మన పల్లవ అన్నకు సపోర్ట్ చేస్తుండు. ఏంటంటే అరే నువ్వు గట్టి కాండిడేటురా, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా ఆడుకుంటున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు అని వాళ్ళకి చెప్తున్నాడు. వీళ్ళకేంది శివాజీ అన్న ప్లేస్ ఆ మనుషుల్ని ఈయన హృదయాలను గెలుచుకున్నాడు అంటే మనం బేకార్ కల్లామా అనుకుని అందరు కలిసి ప్లాన్ వేసుకొని చేసుకున్నారనా. ఇప్పుడు సార్ సపోజ్ చెప్తున్నా ఒక కామన్ మ్యాన్ అంత దూరం పోడే గొప్ప గొప్ప కానీ అలాగే తీసేద్దాం అనుకున్నాం, వీళ్ళ మనసులేందన్నా అసలు మనసులేనా? అంటే వాళ్ళు అనుకునే కానీ ఆట మంచిగా ఆడితే జనాలకు గెలిపిస్తారు అంతే అన్న. ఇంకోటి ఇప్పుడు మీ మధ్యలో అది నాన్ వెషన్ అనే యూట్యూబర్ కూడా సో పల్లవి ప్రశాంత్ని మాట్లాడడం జరిగింది. సో ఆయన అది ఇది అని చెప్పేసి కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. సో అది చూసి మీకు ఎట్లా అనిపించింది ఫీల్? నాన్ వెష్ అన్నను సపోర్ట్ చేయమని అడిగిండు కావచ్చు, నేను చూడలేదు నిజం చెప్తున్నా. నాన్ వెష్ నాన్ వెష్ అన్నను సపోర్ట్ చేయమని అడిగిండు, కాకపోతే వాడు ఎట్లా వాడే వాడినే అంటున్నా. ఎందుకంటే వాడు ఏంటంటే సపోజ్ చెప్తున్నా వాడు ఎట్లకెళ్ళి తిరుగుతాడు, దేశాలంతా తిరుగుతాడు, ప్రతి ఒక్క అమ్మాయిని టచ్ చేస్తాడు. ఈమెను నేను పెళ్లి చేసుకుంటా, ఈమెను పులిహోర కలుపుతా, ఇది కలుపుతా, అది కలుపుతా అన్నాడు. వాడు అవులగాడ పాలతగాడ అన్న చెప్పానా? ఇప్పుడు ఇది ఒక రైతు అడిగినాడు నాకు సపోర్ట్ చేయి, నేను ఎందుకంటే నేను రైతుల కష్టాలు చెప్తా అని అన్నాడు. కానీ వాడేం చెప్తున్నాడు? మా తెలుగు ప్రజల మీదనే బతున్నాడు. ఇప్పుడు మా తెలుగు ప్రజలు ఇప్పుడు రైతుకు సపోర్ట్ చేయనిది, వానికి ఎట్లా సపోర్ట్ చేస్తాం మేము? అవునా కదా. ఇప్పుడు రైతులకు ఇప్పుడు సపోర్ట్ చెప్తున్నా, ఇప్పుడు రైతులు నేను ఒక రైతును అని ఇట్లా అన్నా, నాకు కొంచెం బిగ్ బాస్లో పోతున్నా, కొంచెం నీ నుంచి సపోర్ట్ కావాలంటే. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అన్న, అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే అరే ఇట్లా పలానా పిల్లగాడు రైతుల గురించి కష్టపడుతున్నాడు, ఇక్కడ రైతుల కష్టాలు చెప్దామని పోతున్నాడు అని అనుకోవాలి. కానీ వీడు ఏంది బూతులు మాట్లాడాడు వీడు నాన్ వేసాడు. ఆడు ఏంటంటే మొత్తం తిరుగుతాడు, సరౌండింగ్ మొత్తం తిరుగుతాడు. ఇప్పుడు తెలుగు ప్రజలు చూడకపోతే వాడిని ఓడిదెక్కుతాడు. వాడు తీసేదే తెలుగులో వీడియోలు, అవునా కదా? వాడు తీసేదే తెలుగులో వీడియోలు. ప్రతి ఒక్క అమ్మాయిని టచ్ చేసుకుంటా, ఏ నేను ఇక పులివర కలుపుతున్నా, ఇక దీన్ని ఇంట్లోనే వాడేస్తా, చూడరి నేను పోయే వరకు వాడేస్తా అని అన్ని వీడియోలు తిస్తాడు. అదేంటి మరి, అది తప్పు కదా? మాట్లాడేది తప్పే కదా. రిలీజ్ చేసి నాకు ఇన్ని కోట్లు వచ్చినాయి, నాకు నెలకు 1 కోటి రూపాయలు వస్తున్నాయి అంటే మేము చూడండి, మేము సపోర్ట్ చేయండి. ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు మొత్తం ఈ దేశంలో ఉన్న వాళ్ళు చూడకపోతే సపోర్ట్ చేయకపోతే దానికి 1 కోటి రూపాయలు ఎట్లా వస్తాయన్న చెప్పన్న? ఎవరికి ఇచ్చిండు? వస్తున్నాయి అన్నీ చేస్తుండు, నాకు ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ పోయినా నేను సొంతంగా చేసుకుంటా అన్నాడు. మరి ఈ పబ్లిక్లో ఏంది వాడు ఎట్లా లేస్తాడన్న? మళ్ళీ 1 రూపాయి అని ఇచ్చిండా, కోట్లు వస్తున్నాయి అంటుండు, ఎవరికి ఇస్తుండు? ఎవరికి ఇవ్వలే. అదే పల్లె ప్రశాంత్ అన్న వచ్చిన 100,000 అయినా పేద రైతు కుటుంబానికి ఇస్తా అన్నాడు, అది తప్ప. దాన్ని రైతు ఆడుకుంటున్నావు అని అంటున్నాడు. ఏందన్న ఆ రతికి ఏమన్నది? వచ్చిండు ఏం చేస్తుండు, బయటకు అంత కష్టపడి వచ్చినావు, వీడికి వచ్చి కుక్కోలు ఎందుకు తిరుగుతున్నావు అంటే, మరి కంటెంట్ కాబట్టి నీకు కూడా తెలుసు, ఆమెకు కూడా తెలుసు కంటెంట్ అని. మరి ఎందుకు తిరుగుతున్నావు అంటే, మరి ఆమెకు తెలియలేదా? తిరిగినప్పుడు వద్దు ఇది బిగ్ బాస్ అది ఇది అని చెప్పుకోవాలి కదా. మరి ఆమెకు తెలియలేనట్టు నాతోటి ఎందుకు తిరుగుతున్నాడు అని ఆమెనే పాయింట్ అవుట్ చేస్తుంది. మరి తిరిగినప్పుడు వద్దు అని చెప్పొచ్చు కదా, మరి ఆమెకి ఇంత మాత్రం తెలియలేదా? మళ్ళీ ఏందన్నా ఇది? ఆమెనే చెప్తుంది, ఆమెనే అంటది. మళ్ళీ ఏమన్నా అంటే పల్లె ప్రశాంత్ అన్న మీకు నొప్పుతారు, ఇది అసలు కరెక్ట్ కాదన్న. కానీ ఇప్పుడు బిగ్ బాస్ కొంచెం పక్కన పెట్టేసి, సో మీరు ముగ్గురు ఎట్లా ఉంటారు అన్న? ముగ్గురు కలిసి కొట్టుకోడు అలా జరిగితే సీరియస్ సీరియస్ అంటే అన్న అయ్యో సపోజ్ చెప్తున్నా, అంత ఒకటే రక్తం పంచుకొని పుట్టినాం అంతేనా కదా. ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఏది ఎంతమంది ఇప్పుడు మీ తమ్ముడికి ఇట్లా అట్లా అంటే అన్న చెప్పుకుంటాడు. అన్న ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వచ్చి చెప్తాడు, తర్వాత ఒక దెబ్బ కొడుతుంటే కొడుతుండొచ్చు, కానీ మళ్ళీ కలిసేది అన్ననే కదన్నా. చెప్పాలి మనకు మన మంచి గురించి, అరే మనల్ని బయట ఇట్లా అనుకుంటుర్రా, మనం అట్లా కాదురా, ఇట్లా ఉండాలి, ఇట్లా కలిసి ఉండాలని ఒక మంచిగా ఇస్తారు. ఎవరైనా ఇస్తారు, ఎవరైనా కొడతారు, కానీ అది మనకు మంచికే కదన్నా. మన కుటుంబం మంచిగా ఉండాలి, ఆ డాడీ కూడా బ్యాడ్ నేమ్ రావద్దురా, మంచిగా ఉండాలని చెప్పి ఎవరైనా కొడతారు. అర్ధ గంట గంట కోపం, తర్వాత ఎట్లయినా కలవాల్సిందే. మేము కలవకుండా వచ్చి అన్ననే అరే అంతేరా మాట్లాడతాడు మాట్లాడతాడు. మీ ముగ్గురి మధ్యలో ఉన్నది ఒక మంచి తీపి గుర్తు చెప్పమంటే ఏం చెప్తారన్న? ఏంటన్నా ముగ్గురు మధ్యలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా సరే ఒక మంచి మెమరీ ఎప్పటికీ మర్చిపోవడం బాగుంటుంది అన్న. నేను చెప్తున్నా, నేను ఇంత ఏజ్కి వచ్చినా కదా ప్రతిరోజు తీపి గుర్తే మాకు అంతే. ఎందుకంటే మాతో కలిసి మేము ముగ్గురం కలిసి ఏడికైనా పోతాం, ఏదైనా చేస్తాం. ఎందుకంటే మాకు ఏదంటే స్వీట్ మెమరీస్ అన్న, ప్రతి ఒక్కటి ఉంటుంది. అయ్యో ప్రతిరోజు ఇప్పుడు చెప్పాలంటే ప్రతిరోజు మేము గడిచింది అంతా మేము ఆడుకుంటా ప్రతిరోజు చేసుకుంటాం, అదే స్వీట్ మెమరీస్. ఇప్పుడు ప్రశాంత్ అన్న బిగ్ బాస్ అయిన తర్వాత ఊరో వాళ్ళు ఇంటికి వచ్చి ఎట్లా ఉంటారు, ఎట్లా మాట్లాడుతారు ఇంకా? నిజం చెప్పాలంట అన్న, ప్రతి అప్పుడు కొందరు సపోర్ట్ చేయలే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఊళ్ళో కూడా అందరు సపోర్ట్ చేస్తారు అన్న. ఎందుకంటే మన స్థాయి నుంచి పోవడమే గొప్ప. ఒక కామన్ మ్యాన్గా
అంత పెద్ద షోలోకి పోవడం మనకు మంచి పేరు తెస్తున్నాడు అని ప్రతి ఒక్కరు ఊరు తరఫున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారా నిజం చెప్పాలంటే చెప్పాలంటే సపోర్ట్ చేస్తామని వాళ్ళే మనకు ముందుకు నడిపిస్తారు అన్న వాళ్ళ వల్లనే ఇప్పుడు అంటే మన రోళ్ళు అని కాదు కానీ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ వల్లనే అన్న బిగ్ బాస్ లో ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రతి ఒక్కరు సపోర్ట్ వల్లనే విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు ప్రశాంత్ అన్న ఇంటికి వస్తే అప్పుడు సో ఆయన గెలిచినా గెలకపోయి ఇంటికి వస్తే అప్పుడు మీరు ఫస్ట్ అంటే ఎట్లా రిసీవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? అది రిసీవ్ అంటే అది అన్న ఇక చెప్పలేము అవునా కదా. ఇప్పుడు జరగబోయేది తెలుస్తుందా? తెలియదు. మనం జరిగిందే చూపిస్తాం. ఇప్పుడు అంటే పైన గతాన్ని తీసుకురాం కదా అన్న. ఇప్పుడు జరగబోయేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది రాంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లుంటుందో మన పరిస్థితి ఎందుకు, ఇప్పుడు మనం ఉంటామో పోతామో ఇట్లా తెలియదు. ఇప్పుడు అంత దూరం ఎందుకు, ఇప్పుడు ఒక నిమిషం బతమా, ఇప్పుడు తర్వాత ఇప్పుడు రేపు ఏం చేస్తారా అంటే రేపటి గురించి ఆలోచిస్తావా? ఇప్పుడు రాత్రి ఏమైంది తెలియదు అవునా కదా. అంతే, అప్పుడు వచ్చే సంతోషంలా బాధ అయినా సరే సంతోషమైనా కానీ అది అందరం కలిసి పంచుకుంటాం. ఇక అందరం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అన్నని, వీడికే చాలా మిస్ అవుతున్నాం అన్నని. ఇక ఇంకోటి చాలామంది డౌట్ ఉంది అంటే సో అంటే పల్లె ప్రశాంత్కి అంటే కొన్నిసార్లు కొన్ని సాడ్ సాంగ్స్ కూడా అట్లా చేయడం జరిగింది. సో అంటే నిజంగా ప్రశాంత్కి రియల్ లైఫ్లో ఏమన్నా అది లవ్ బ్రేకప్స్ ఉండొచ్చో అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో మీకు చేసిన మట్టుకు అలాంటిది ఏమైనా ఉందా? ఇట్లా లవ్ బ్రేకప్ లేదు, ఏం లేదన్న. ఇప్పుడు అన్న అంతెందుకు ఇప్పుడు అలా పోయి లవ్ ట్రాక్ నడుతుండు, ఇంత ట్రాక్ నడుతుండు. ఇప్పుడు అన్న ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్లో అంతమంది ఫాలోవర్స్లలో అందరు అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళతో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడండి అన్న. అన్న, అక్క, చెల్లి, తమ్మి, బాబాయ్, పిన్ని అట్లే మాట్లాడింది కానీ ఎప్పుడు తప్పుగా చూడలే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత పెద్ద షోలకు అన్న ఏమనుకుని వేయండు, రైతు బిడ్డ అనుకుని వేయండు, రైతు బిడ్డ లెక్కల పోయిండు. కానీ ఆడ ఏది వాళ్ళు ఇచ్చిన దాంతో మనం ఆడాలి. పోయి ఫస్ట్ ఇట్లా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చిందా, అన్న దగ్గరకు వచ్చిందా చెప్పాలా? నువ్వు చూసినావుగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది, నా గుండె నీ దగ్గర ఉంది, నీ నా గుండె ఏమని కొట్టుకుంటుంది, రతిక అని కొట్టుకుంటుందా గుండె ఎప్పుడన్నా? ఆ మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకైనా కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అన్న, ఇప్పుడు అన్నని పాయింట్అవుట్ చేసి అందరు కలిసి టార్గెట్ చేసాడు, ఇదొకటి. ఆ దామినికి అసలు ఏమన్నా తెలివిందా లేదా కూడా తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ లాగింది. అసలు బిగ్ బాస్ ఏమని చెప్పిండు, ఈ హౌజ్లో ఉన్నది కంటెంట్ అంటే ఎలా తప్ప అనిపిస్తుంది, దేనివల్ల మీరు నామినేట్ చేస్తారు అని అడిగితే ఆమె ఫ్యామిలీ పర్సనల్స్ తీసింది, నీకు మీకు ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు అంటే. అది ఇప్పుడు నేను పోయి ఇప్పుడు అన్నతోటి నీకు ఎంతమంది అని అడిగితే అది కూడా ట్రోలే తీస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ పర్సనల్ నీకెందుకు అని, హౌజ్లో ఉన్నప్పుడు హౌజ్లోనే ఆడాలి, పర్సనల్ మ్యాటర్ తీసి నామినేట్ చేసాడు ఇది తప్పన్న. ఇంకోటి ఇప్పుడు దాంట్లో మన అట్లా అంటే అది అయిపోయింది, అది నామినేషన్ అయిన తర్వాత ఏడ్చిండు, డేట్స్ కూడా చెప్పేసిండు, డిగ్రీ ఫెయిల్ అయినా అవన్నీ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పింది కదా. సో అట్లా కాకుండా ఇప్పుడు నార్మల్గా బయట ఎప్పుడైనా ప్రశాంతాన్ని ఇప్పుడు ఏడ్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఏడ్చిండు. ఎప్పుడు ఏడ్చిండు అంటే అన్న ఇది ప్రాణంగా ఒక స్నేహితుడు అనేట ఆయన ఉండేట ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిరు, తీసిండు 3.5-4 లక్షలు ఖర్చు అయినాయి, దగ్గర ఖర్చు అయినప్పుడు ఏంటంటే నమ్మిండు కదా నాకు తెలియదు ఇట్లా అన్నప్పుడు సరే అని నమ్మిండు. పాస్వర్డ్ ఇట్లా ఇచ్చేసిండు యూట్యూబ్ ఛానల్ ఇచ్చేసినాక ఏం చేసిండు ఆయన కొన్ని రోజులు చూసిండు మంచిగా 1,000,000 దాకా పడ్డాయి పైసలు, ఖతం అయిపోయింది, గుంజేసుకున్నాడు. ఏమైందంటే లేదు కాదు నేను కాదు వేరే వాళ్ళు తీసుకున్నారు అని ఇట్లా చెప్పేసిండు, యాక్ట్ చేసిరు, పైసలు కూడా పోయినాయి అది అని చెప్పిండు. ఇక తర్వాత తెలిసిపోయింది మాకు కూడా. ఆయన అన్న ఏమన్నాడు అంటే, అరే నమ్ముకున్న వాళ్ళే మోసం చేసిర్రా, ఇక మనం ఏమనొద్దు, అలా మనం నమ్మినాం, మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేసిర్రు, సరే ఫోన్లే వాళ్ళు ఎప్పటికైనా మన వాళ్ళే ఎప్పటికైనా మనతో ఉండేటోళ్ళే, మళ్ళీ తెల్లారితే ముఖం చూసుకునేటోళ్ళం, ఎందుకురా ఏమనకురా అని చెప్పి అన్ననే సపోర్ట్ చేయకున్నాడు. బాధపడ్డాడు ఏడ్చిండు చనిపోతా అన్నాడు, కానీ ఇక తర్వాత ఏమనలే, ఇక అది అన్ననే బాధపడ్డాడు. ఇక మాకు కూడా చెప్పిండు, మేము కూడా బాధపడ్డాం, కాకపోతే అన్న ఎక్కువ బాధపడ్డాడు. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రశాంత్ అయినకి బిగ్ బాస్ అక్కడ ఇంకేముందన్న గోల్ ఏమైనా ఉందా? మీకు చెప్పింది ఇప్పుడు ఇంకేం గోల్ లేదన్న. ఎందుకంటే రైతుల కష్టాలు చెప్పాలని వెళ్ళిండు. ఇప్పుడు రైతుల కష్టాలు ఎందుకు చెప్పాలనుకుంటాడు అంటే అన్న చేసి చూపిస్తుండగా అన్న, ఇప్పుడు వీడు రైతు బిడ్డ కాదు, రైతు కాదు, ఏది వీనికి ఐఫోన్ ఉంది, మీ ఇంటికాడ పెద్ద బంగ్లు ఉంది, ఈ రోడ్ 4 ట్రాక్టర్లు ఉన్నాయట, మాకు ఉన్నదే ఒక ట్రాక్టరు, 4 ట్రాక్టర్లు ఉన్నాయట, ఐఫోన్ అంటే రైతులకు ఐఫోన్ కొనుక్కోవద్దా? అదొకటి చెప్పండి. రైతు వీడు పెద్ద పెద్ద స్వల్ప ఆసు ఉంటే ఐఫోన్లు వాడుతున్నా అది చెప్పిండు కదా బాబు,
32,000 వస్తే 1,00,000 130,000 చిట్ ఎత్తుకొని వచ్చి కట్టినా అన్నాడు. అసంటే అప్పుడు అది పట్టించుకోక వీడు రైతాట వీనికి ఐఫోన్ ఉంది సల్పాస్ ఉంటుంది నాలుగు టాక్టర్లు ఉన్నాయి ఎవడు అన్నాడు ఒక పోరి వచ్చి చూసి పెడితే అయిపోతాయి కదా నాలుగు టాక్టర్లు అన్నాడు ఒకటే ఉన్నదే ఒక టాక్టర్ అది గిట్లా అది చూపెట్టన్న అవు గదే టాక్టర్ మాకున్నది అవునా కదా గదే టాక్టర్ ఉన్నది మాకు ఒక్కొక్కటి నాలుగు టాక్టర్లు ఐదు టాక్టర్లు చెప్పేటోనికి అన్న కొంచెం సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ప్రశాంత్ అన్న బిగ్ బాస్ ఓనీకి ఎంత కష్టపడ్డాడు అంటే నార్మల్గా మేమంటే వీడియో చూసినాం సో పర్సనల్గా ఉండదు దగ్గర చూసాం మీరిద్దరే కాబట్టి సో మీకు దగ్గర చూసినప్పుడు ఎట్లా ఎలాంటి ఫేజ్ చేసింది ఆయన ఇంటికాడు ఉండి నేను చూసిన అన్న హైదరాబాద్ నుండి ఒక అన్న చూసిండు అన్న ఇట్రా దా ఇట్రా ఇట్రా దా రానరా దా ఇప్పుడు ఇంటికాడ నుండి మేము చూసినాము హైదరాబాద్లో ఇగో ఈ అన్నని ఈ అన్నని ఏంటంటే పల్లవన్నకు ప్రతి ఒక్కటి వెనక ఎంత ఇది బ్యాక్ బోన్ లెక్కలే ఈ అన్నని ఏంటంటే ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసిండు అన్న చాలామంది చాలా రకాలుగా తిట్టిరు గాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా గాన్తో ఎందుకు పోతున్నారా ఇది ఎందుకు రా అది ఎందుకు రా అని మస్తు మంది అన్నారు అవి ఇవి పట్టించుకోలే కానీ ఒక పొద్దుగాల పోయిందంటే అన్నం తినలే కొన్ని రోజులు తినలే కొన్ని రోజులు రాత్రి ఎప్పుడో తిన్నారు నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి వీళ్ళు ఈ అన్న చెప్తాడు అన్న నేను కావాలంటే చెప్పానంటే ఏం జరిగింది అసలు మీ దగ్గర చూసిరని చెప్పేసి అంటున్నారు సో ఆయనకి వెళ్ళే ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిండు మన ప్రశాంత్ అంటే డైలీ పొద్దున లేచి పోవడము అందరినీ మీట్ అయ్యి అందరితో ఇట్లా వీడియోలు తీసుకొని అంటే అయ్యా తిండి మీద నిద్ర మీద ఏదీ లేదు మొత్తం తిరుగుడే తిరుగుడు హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉన్నా మనకు ఇట్లా పోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఇబ్బంది లేదు ఏది లేదు పోడే తీసుకొని వచ్చుడే మన ప్రయత్నం ఏది ఉందో దాన్ని సక్సెస్ చేద్దాం ఖచ్చితంగా ఎంత అదైపోయినా సరే చేద్దామని తిరిగినాం అసలు ఆ వీడియోలో ఇప్పుడున్న వీడియోలో అప్పుడున్న వీడియోలో ఒక్కసారి వాడిని చూడు అంటే నేను కనబడ ఎందుకంటే నేను వీడియోలు తీస్తాను కాబట్టి నేను కనబడా వాడిని చూడు వాడు ఎంత బక్క ఉంటాడో చూడు అసలు అన్నం తినడు కాదు నిద్ర కూడా సక్క లేదు అంత గణం తిరిగినాం ఏడి కంటాడికి ఖచ్చితంగా ఇక గోల్ పెట్టినామంటే ఇక దాన్ని రీచ్ కావాలని పట్టుదలతో తిరిగి 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 లాస్ట్కు సాధించడం ఉన్నాం. సో అప్పుడు ఇప్పుడు అనుకుంది వచ్చింది ఆయనకు సో అప్పుడు మీ ఫీలింగ్ ఏందన్న అన్న నిజం చెప్పన్నా మాకంటే ఎక్కువ సంతోషపడేది అన్నని నిజం చెప్తున్నా అది కాదన్న అది సక్సెస్ అయిందని చెప్పగానే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి ఏడ్చేసిండు నిజం చెప్పాలంటే చెప్పండి ఎట్లా మీ ఫీలింగ్ మీ మాటలు చెప్పండి సార్. అంటే వాడు ఫోన్ చేసిండు ఇట్లా వచ్చింది అనగానే నాకు అసలు కళ్ళల్లోకి అసలు నీళ్ళు తిరిగినాయి అయ్యా కళ్ళల్లోకి నీళ్ళు తిరుగుతురేరా అది అని అంటే ఇక వాడు ఇట్లా ఎమోషనల్ అయిపోయిండు అంటే ఇక వీడియో కాల్ చేయ అంటే అప్పుడు ఏదో ఇక చేయలే అంటే బండి మీద ఉన్నాడంట ఇక చేయలే ఇక కళ్ళకి నీళ్ళు అయితే తిరిగినాయి అంటే ఇక అన్నీ గుర్తు తెచ్చుకొని ఇక మనము అనుకుంది రీచ్ అయితే ఆ సంతోషం వేరే ఉంటుంది ఆనంద భాషపాలు అంటారు కదా అది అది అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు ప్రశాంతానికి ఎట్లా ఎట్లా పరిచయం అంటే ఫ్రెండ్షిప్ అంటే ఒకటే ఊరు ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఒకటే ఊరు ఒకటే ఊరు కదన్న ఏ అన్నతో ఇట్లా ఒక మినిమాక్స్ అన్న అంటే వెంకట అన్న తెలుసుకోవచ్చు మీకు మినిమాక్స్ అన్న ఇట్లా చాలా కష్టపడ్డారన్న ఈ ముగ్గురు ఎటు పోయినా కానీ చాలా అంటే చాలా కష్టపడ్డారన్న ఏదంటే తినకుండా చేయకుండా రాత్రి అనక పగలనక ఇట్లా అంటే ఇక అర్థం చేసుకోవాలన్న చెప్పులు లేకుండా ఇట్లా నడిచిన రోజులు ఐదు రూపాయల భోజనం చేసిన రోజులు రీల్స్ అని కదన్న నిజంగానే అది ఏంటంటే ఇది ఒకరోజు పెట్టిరాదు కానీ ప్రతిరోజు 5 రూపాయల భోజనం చేసేది ఉన్నాయి పైసలు లేక అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చాలా రోజులు తిరిగారు ఒక పరి మినిమాక్స్ అన్న వెంకటన్న అది పల్లవన్న ఈ ముగ్గురు పోతే ఫోన్లు గుంజుకున్నారు ఏంటంటే వాళ్ళు మస్తు బాధపడ్డారన్న ఇంకీ గేట్ దాకా ఇట్లా రానియరు మనం ఇట్లా పోతామని వాళ్ళు అనుకున్నారు కాకపోతే అన్న పట్టుదలతో ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు అన్న. ఓకే బ్రో సో ఇప్పుడు ఫైనల్గా మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది అండ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు మీ ఫ్రెండ్కి అంటే మేము అనుకుంది ఇప్పుడు మనము ఒకటి పని చేసినాం అనుకో ఆ పనికి ఫలితం దక్కితే ఎంత హ్యాపీగా ఉంటామో అంతకన్నా రెట్టింపు హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడు ఫైనల్గా మన వ్యూవర్స్కి సపోర్టర్స్కి ఏం చెప్తారు ముగ్గురు ఏం చేస్తామంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఇగో ఇంత కష్టపడ్డాడు కదా మీ సపోర్ట్ ఇప్పుడు ఎట్లున్నదో బిగ్ బాస్ 7లో కూడా అట్లే ఉండాలి మీ ప్రయత్నం మాత్రం ఎప్పుడు వృధా కాలేదని ఖచ్చితంగా నెరవేరుస్తారు చూపిస్తాడు చూడండి అందరి ప్రేమ అభిమానం వల్లనే ఇప్పుడు మా అన్న బిగ్ బాస్లో ఉన్నాడు మీ అందరి సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాం కానీ అన్నకు మాత్రం ఓటేసి గట్టిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ముగ్గురం. సో గైస్ చూసిరు కదా సో మన పల్లె ప్రశాంత్ వాళ్ళ యొక్క తమ్ముళ్ళు అండ్ అతనికి రీల్స్ వెనకాల కెమెరా పెట్టి తీసేంత మన బ్రోనే సో వీళ్ళు ముగ్గురు
సో కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా మీరు కూడా పల్లె ప్రశాంత్ ఆట మీకు నచ్చితే కనుక చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సో ఆయనకు ఓటేసి గెలిపించండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఎటు పెట్టి టాప్ ఫైవ్ ఉండేటట్టు మీరు సపోర్ట్ చేసి సో ఒక రైతు బిడ్డని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఒకసారి ఫైనల్గా ముగించే ముందు మన పల్లె ప్రశాంత్ యొక్క సిగ్నేచర్ డైలాగ్స్ 1 2 3 జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే.